हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई कुकिंग वीडियो नी मा मम्मी एक्सप्लेन चेस्तारु, चूडंडी। बीन्स करी वेल्लुल्लि कारं तो तैयार चेसुकुन्नाम। इप्पुडु चूद्दाम दीनि एला तैयार चेयालि। मुक्कलु कट चेसिन तर्वात रेंडु सार्लु कडिगि दीनि सरिपोयिनंत वाटर पोसानु। इप्पुडु पोयि मीद पेट्टुकुन्नाम। पोयि मीद पेट्टिन तर्वात रेंडु चेम्चाल साल्ट् वेसुकुन्नाम। साल्ट वेसुकोनी उड़कनिद्दाम। इला मोत्तम उड़कीन तर्वात 80% वरकु उड़िकिपोवाली। मेत्तगा उड़किंचुकोवाला। इदि चूडंडि, पट्टुकोनि चूसिना गानी इट्ला रेंडुगा विडिपोतुन्नायिगा, अंत मेत्तगा उड़किंचुकोवालन्नमाट। दीनिलोकि इप्पुडु मनं एल्लुल्लि कारं एला तयारु चेसुकोवालो चूद्दां। 3 चेम्चाल कारं वेसुकुन्नां। దీంట్లోకి కొంచెం ఎక్కువే జీలకర్ర 1 చెంచా నర ఉంటది వేసుకుందాం। ఎల్లిపాయలు 8 ఎల్లిపాయ రెమ్మలు వేసుకుందాం। 1 చెంచా salt కూడా వేసుకుందాం। salt వేసి ఇట్లా దంచటం వల్ల మంచి కమ్మట వాసన వస్తుందన్నమాట। ఇప్పుడు దీని మెత్తగా కొంచెం దంచుకుందాం కచ్చా పచ్చగా। కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలా, మరి మెత్తగా అవసరం లేదు, ఇలా దంచుకుంటే సరిపోయిద్ది। పొయ్యని చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం। కొంచెం ఎక్కువే పట్టిద్ది, ఆ ముక్కలన్నీ యాగాలి కదా, అందుకనే కొంచెం ఎక్కువ వేసుకున్నాను। ఇప్పుడు 1 చెంచాడ ఆవాలు వేసుకుందాం। 1 చెంచాడ శనగపప్పు, 1 చెంచాడ జీలకర్ర, ఇవన్నీ వేయించుకుందాం। ఇప్పుడు 2 ఎండి మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాం। తాలిం బాగా యాగని ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం। ఒక పెద్ద ఆనియన్స్ కట్ చేసి ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను ముక్కలు। కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం। ఉల్లిపాయలల్లో వేస్తే మంచి వాసన వస్తుందన్నమాట, అందుకే నేను ఉల్లిపాయలల్లో వేస్తున్నాను। ఇందులో కొంచెం salt వేస్తున్నాం త్వరగా యాగటానికి। పసుపు కూడా ఇందులోనే కొంచెం వేసుకుందాం, ఒక అర చెంచా। ఇవి కూడా కొంచెం వేగేలాగా తిప్పుదాం, అంతా కలవాలి ఇప్పుడు। ఇట్లా వేగినాయి కదా ఉల్లిపాయలు, ఈ బీన్స్ ఇప్పుడు వేసుకుందాం। కేజీ దాకా ఉంటాయి, అందుకే నేను కారం 3 చెంచాలు చెప్పాను। ఒకవేళ మీరు తక్కువ తినాల్సి వస్తే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే। ఇది 3 చెంచాలు ఈ కేజీ దాంట్లోకి సరిపోతాయి అన్నమాట। 1/2 కేజీ అట్లయితే 1 చెంచాడు వేసుకొని ఎల్లిపాయలు వేసి దంచుకోవచ్చు। నేను కేజీ తీసుకున్నాను కాబట్టి 3 చెంచాలు వేసుకుంటున్నాను। మధ్య మధ్యలో ఎలా దిప్పుకోవాలి, ఇవి కూడా బాగా యాగనియాలి, ఎందుకంటే మనం వాటర్లో ఉడకబెట్టాం కదా, ఆ వాటర్ అంతా పోయి నూనె పైకి తేలాలి దీంట్లో। ఆ వాటర్ ఉంటే కసుపు కసుపు ఉంటాయి అన్నమాట, వాటర్ అంతా ఇంపార్టెంట్ ఇది। వాటర్ అంతా పోయేదాకా మగ్గనియాలి। ఇలా మగ్గి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది చూడండి, కొంచెం వేసాను కాబట్టి ఈ వాటర్ అంతా ఇంచిపోయి కొంచెం ఆయిల్ ఎడగలేస్తుంది। ఇలా అయిన తర్వాత వెల్లుల్లి కారం వేస్తున్నాం। మనం పట్టినంతా ఏ అవసరం లేదు, చూసి వేసుకోండి। దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మళ్ళీ కారం ఇదంతా బట్టేలా చూసుకొని వేసుకొని ఇదంతా బట్టేలా చూసుకోవాలి। ఉప్పు కారం ఇలా ఉన్నప్పుడే చూసుకోండి, ఉడికిపోయింది మొత్తం వేగిపోయింది కూర, దగ్గర నుండి వేయించుకోవాలి। నాకు ఇదంతా వేయించుకోవటానికి 10 నిమిషాలు పట్టింది, ఇట్లా దగ్గర నుండి వేయించుకోవాలి బాగా। ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం, 1 చెంచాడు గరం మసాలా వేసుకుందాం। బీన్స్ ఎల్లుల్లి కారం తోటి మనం కర్రీ తయారు చేసుకున్నాం।
ఎటు వాసన రాకుండా మంచిగా ఉంటది ఇది ఇలా ఉడకబెట్టి చేసుకుంటే కొత్త వాళ్ళకైనా ఈజీగా ఉంటది ఇది ఎంతో రుచిగా ఉంటది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి।